పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, సింగరేణి కార్మికులకు ప్రతి ఏటా ఇచ్చే విధంగా లాభాల వాటా వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ టీబీజీకేస్ ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ 1 జీఎం కార్యాలయం ముందు టీబీజీకేస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీబీజీకేస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు పోగొట్టినటువంటి ఘనత చంద్రబాబుకు దక్కింది. గత కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు కేవలం 6% మాత్రమే లాభాల వాటా ఇచ్చేది. కానీ కేవలం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలోనే సింగరేణి కార్మికులకు 32% వాటా ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కిందంటూ కూడా ఆయన అన్నారు. వెంటనే సింగరేణి కార్మికులకు వెంటనే లాభాల వాటా ప్రకటించాలి. ఈ ఏడాది కూడా 70,000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. అంటే సుమారుగా 4,000 కోట్ల పైచీలకు లాభాలు వస్తున్నాయని ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు జాప్యం లేకుండా వెంటనే 35% లాభాల వాటా ప్రకటించాలి. అది కూడా ఈ నెల 25వ తారీఖు లోపునే లాభాల వాటా ప్రకటించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా కొనసాగే. పెద్దపల్లి అలాగే గోదావరి అనే పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. మా గోదావరి అని గాంధీనగర్ లో ఉన్నటువంటి మదర్సా నుండి కళ్యాణ్ నగర్ స్వతంత్ర చౌక్ మీదుగా ప్రధాన చౌరస వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా కూడా ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామగుండ సిపి శ్రీనివాసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ 1400 సంవత్సరాల క్రితమే మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాలి, ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల చిన్నారుల పట్ల గౌరవంతో ఉండాలి, వాళ్ళందరి పట్ల కూడా ప్రేమాభిమానాలతో ఉండాలంటూ కూడా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు చేశారంటూ కూడా మత పెద్దలు తెలిసారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో నడుస్తూ మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటూ కూడా మత పెద్దలు సూచించారు.